हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। मेरे स्टेट गवर्नमेंट जॉब्स का सेंट्रल गवर्नमेंट जॉब्स का प्रिपेयर अये वाले दीप्ति जॉब अपडेट चैनल सब्सक्राइब चेसुको फ्रेंड्स। मैं अपडेटेड का जॉब नोटिफिकेशन्स, स्कॉलरशिप्स, प्रीवियस ईयर एग्जाम पेपर्स इमीडियट का तेलुस्ता एवी मिस अवकुंडा प्लीज फ्रेंड्स सब्सक्राइब अयिते चेसुकोंडि, मम्मल्नि अयिते सपोर्ट चेयंडि फ्रेंड्स। ई रोजैते अंडि नेशनल इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी आंध्रप्रदेश लो नॉन टीचिंग स्टाफ्स अयिते पोजीशन्स अयिते पड्डायि, इवन्नी कूडा पर्मनेंट पोजीशन्स। नेनु ओक वीडियो अयिते चेसानु नोटिफिकेशन गुरिंचि, एवरेवर अप्लाई चेसुकोवच्चु, एंत अमौंट पे स्केल ప్రొవైడ్ చేస్తారు క్లియర్ గా అయితే చెప్పాను. ఈ రోజైతే రండి, ఈ అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో నేను ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుకొని అయితే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ అప్లై చేసే ముందండి నేను ఒక 2-3 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ చెప్తాను. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, సో అవేంటో చూద్దాము. దీనికి స్టార్టింగ్ వచ్చేసి అప్లికేషన్ 11/06/2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసేపటికి 10/07/2021 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ వాళ్ళకి చేరాల్సింది 19/07/2021 లోపల. వాళ్ళకైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది రీచ్ కావాలి. అంటే ఇక్కడ 2 స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ స్టెప్ లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అండ్ మనీ కట్టాలి. సెకండ్ స్టెప్ లో మీరు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని సో వాళ్ళకైతే సెండ్ చేయాలండి 19/07/2021 లోపల. సో ఎలా ఇక్కడైతే ఫార్మెట్ అయితే ఇచ్చారండి, మీరు ఎన్వలప్ కవర్ మీద తీసుకుంటారు కదా, ఎన్వలప్ కవర్ మీద ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నాడు ఆ పోస్ట్ అయితే రాయాలి. ఇక్కడ 8 పోస్టులు ఉన్నాయి కదండి, 8 పోస్ట్ లో ఏ పోస్ట్ ఉందో ఇక్కడ అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ 2 అడ్రస్ అయితే ఉంటుంది కదా, 2 అడ్రస్ కింద అప్లికేషన్ ఫర్ ద నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్ అట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్వలప్ మీద రాయాలి. రాసిన తర్వాత 2 అడ్రస్ లో ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ కడకట్ల తాడాపల్లిగూడెం 534101 వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ ఇండియా అని అయితే రాయాలి. ఇక్కడ 2 అడ్రస్ లో 2 అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే సెండ్ చేయాలి, ఇక్కడ నార్మల్ పోస్ట్ అయితే పంపించకూడదు. సో ఇక్కడైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ లాస్ట్ డేట్ కంటే మీరు ఒక రోజు వెనక వెళ్ళినా కూడా మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తామనేది చెప్పు. ఇమీడియట్ గా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ మీకు కనపడుతుంది కదండి, క్యాండిడేట్స్ హూ విష్ అప్లై మోర్ దాన్ 1 పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కానీ ఇక్కడ ఒకటి అయితే ఉందండి, ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు సపరేట్ గా యూజర్ ఐడీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి అండ్ సపరేట్ గా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని పోస్ట్ లకు అప్లై చేస్తే అన్ని మనీ అయితే పే చేయాలి అండ్ సపరేట్ గా యూజర్ ఐడీస్ క్రియేట్ చేసుకుని అయితే అప్లై అయితే చేయాలి. సేమ్ యూజర్ ఐడీ నుంచి అయితే అప్లై చేసుకో అయితే కుదరదు. సో ఇప్పుడైతే చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో. ఇక్కడ అండి ఫస్ట్ మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్ కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అయితే ఉంది, ఇదైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడే మీకు ఇలా అయితే కనపడుతుందండి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయమంటుంది. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ అయితే చేయండి. ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళైతే ఇక్కడ మీకు సైన్ అప్ ఫస్ట్ అయితే ఉంది, ఈ సైన్ అప్ బటన్ క్లిక్ అయితే చేయండి. మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీ ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ ఎగైన్ అయితే ఎంట్రీ అయితే చేయాలి. సో ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి, తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీరు అనుకున్నది అయితే ఇవ్వండి. సో సైన్ అప్ అని క్లిక్ చేసినప్పుడు మీ ఈమెయిల్ ఐడి కదా అండి ఒక లింక్ అనేది పంపిస్తారు, నేను చూపిస్తాను ఆ లింక్ కూడా. సో ఇలా అయితే మీకు ఈమెయిల్ కి అయితే వస్తుందండి, ఇది ఈమెయిల్. సో ఇదైతే ఈమెయిల్ కి వచ్చిన లింక్ అండి. సో ఈమెయిల్ అయితే ఇలా అయితే వస్తుంది, రిక్రూట్మెంట్ ఫర్ ద టీమ్ నుంచి అయితే వస్తుంది. హలో ఫ్రమ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, సో టు కన్ఫర్మ్ దిస్ కరెక్ట్ కో అని అయితే వస్తుంది. ఈ లింక్ ను ఓపెన్ చేయాలండి. సో ఈ లింక్ ను ఓపెన్ చేస్తే మీకు ఒక కాలం అయితే కనిపిస్తుంది, ఆ కాలం లో మీరు మీ అప్లికేషన్ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నాడో ఆ అప్లికేషన్ మీరు అంటే ఈ 8 పోస్ట్ లో ఏది అప్లై చేస్తున్నాడో అదైతే రాయాలి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీరు ఏ కేటగిరీ కింద అయితే అప్లై అయితే చేస్తున్నారో అవన్నీ వస్తాయండి. అవి వచ్చిన తర్వాత మీకు సో ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అండి మీరు మీకు ఒక చలానా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇట్లా మీకు ఇదైతే ఎస్బీఐ ఈ పేమెంట్ అయితే వస్తుంది. ఈ పేమెంట్ లో మీరు ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఏదో పే చేస్తారో అక్కడైతే రాయాలి. మీ ఆర్డర్ నెంబర్ కూడా ఇక్కడైతే వస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అనే కనబడుతుంది. అమౌంట్ ఎంత కట్టాలి ఇక్కడ మీకు రైట్ సైడ్ కాలర్ క్లియర్ గా అయితే కనబడుతుంది. సో ఇంత అమౌంట్ పే చేసిన తర్వాత మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అండి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది, మీ ఫోటో అవన్నీ కూడా అడుగుతారు. సో ఇది పే చేస్తే మాత్రమే మీకు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే
ఉంటుంది. ఇది స్టెప్ అనేది ఫస్ట్ లోనే వాళ్ళు అయితే ఇచ్చేశారు. ఈ అమౌంట్ అయితే మీరు ముందే కట్టేసేయాలి. కట్టిన తర్వాత మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ అయితే చేసి వాళ్ళకి సెండ్ చేయాలండి. అవి నేను ఇందాకే చెప్పాను, అడ్రస్ కూడా ఎక్కడ అడ్రస్కి సెండ్ చేయాలో కూడా. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నాన్ టీచింగ్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.